మనం దసరాకి జమ్మికి పూజ చేస్తాం, జమ్మి చెట్టుకి. అర్జునుడు బాణాలు దాచుకున్నాడు దీని మీద, అవునా కదండి? ఎందుకు దాచుకున్నాడు తెలుసా? జమ్మి చెట్టు మీద ఇనప వస్తువు పెడితే తుప్పటదు, అందుకు ఆయుధాలు తుప్పుపట్ట ఎప్పుడైనా వెళ్ళి యుద్ధం చేసేచ్చు అనమాట. రెండు, జమ్మి చెట్టుకి హస్తికల్ని పెడతారు, ఏ గ్రహణం ఉన్నా వాటికి ఇంకేమీ దోషం ఉండదు అనమాట అండి, ఎప్పుడైనా కలుపుకోవచ్చు తీసుకెళ్ళి. ఓకే, జమ్మి శనికి ప్రతీక, శని మన శరీరంలో ఎముకలకు ప్రతీక. యాక్సిడెంట్ ఇరిగిందనుకోండి, శని పీరియడ్లో ఉన్నామని, మనం శని ప్రభావంలో ఉన్నామని. శని చాలా మంచివాడు అండి, శని మాగా ట్రైనర్ అనమాట, మంచి టీచర్. అంటే కాలర్ కొట్టి మూలంగా వచ్చిపెట్టి అని నేర్పుతాడు, లేదా బయటికి తగిలేసి నేర్పుతాడు. శని ప్రభావం, శని పీరియడ్, శని దశ నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ 7 ఏళ్ళు 14 ఏళ్ళు చెప్తారు కదా, 7 ఏళ్ళు 7 నడచలి, ఆ 7.5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే, అన్ని కష్టాలు పడతారు. కష్టాలు అంటే నేర్చుకుంటారు మన ట్రైనింగ్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక బూర్లు పుట్టలో తోసిపోతాడు. ఇందేనండి, వెళ్ళిపోతా వెళ్ళిపోతా లాస్ట్ దశలో మంచి బూర్లు పుట్టలో అంటే తంతే బూర్లు పుట్టుకోవడం అలాగా చేసేళ్తాడు. చాలా శాస్త్రం నేర్పుతాడు, చాలా అంటే వాస్తవం నేర్పుతాడు, జీవితం అంటే నేర్పుతాడు, పరీక్ష అనమాట అండి అది. ఆ ఏలినాడిసని ఎవరికైతే చిన్న వయసులో వచ్చేస్తో వాడు అద్భుతంగా రాణిస్తాడు. తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత శని వచ్చిందనుకోండి, ఇంకేం ఉండదు, మళ్ళీ కర్మ, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాలి. అదేంటంటే ఈ జమ్మి చెట్టు ఆకు, జమ్మి ఆకు బెల్లం నూనేసి ఎముకలు విరిగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు ఒక చిన్న శనగ్గింజ అంత మాతలు చేసుకొని ఒక 20 రోజులు పొద్దునొకటి సాయంత్రం ఒకటి పాలతో వేసుకోవాలి. వేసుకుంటే ఎముక అతుక్కుపోద్ది, తొందరగా అతుక్కుపోద్ది, ఆపరేషన్ సక్సెస్ అయిపోద్ది అదనమాట. ఓకే, ఇవి గురువింద పూసలు. ఇందులో తెలుపు కూడా మా దగ్గర ఉంది, ఇక తెల్ల పూస, ఇవి 20, ఎరుపు తెలుపు ఉంటాయి గురువింద పూసలు. ఇది ఈ గింజ పాయిజన్, ఈ గింజ కానీ తింటే చచ్చిపోతాం, ఎవడో ఏం చేయలేడు. ఇది దీని ఆకు తీయగా ఉంటుంది, ఆకు పందర కన్నా తీయగా ఉంటుంది, ఆకు తినచ్చు, చాలా తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఆకు పొడి చేసి టీలో వేసుకున్నారనుకోండి, టేస్ట్ టేస్ట్గా ఉంటుంది, షుగర్ తగ్గుద్ది. రెండు, ఈ గురువింద గింజలు అరగదీసి ఇంద్రలుప్తం అంటే పేను కొరుకుడు అంటాం కదా, పేను కొరుకుడు మచ్చలు మచ్చల్లా ఊడిపోద్ది, మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తుంటారు అప్పుడు, ఈ గింజ అరగదీసి రాస్తే 15 రోజుల్లో జుట్టు వచ్చేద్దండి, వితిన్ 15 డేస్ మొత్తం ఒత్తుగా వచ్చేద్దన్నమాట. ఓకే, అలాగే గురువింద ఆకు కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి ఆయిల్ రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తున్నాండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, హెయిర్ రీగ్రోత్ కూడా, ఉట్టి గురువిందాకి ఇంకేం అక్కర్లేదు అప్పుడు. లేదా పువ్వులతో ఉన్నప్పుడు, పువ్వులతో వర్షాకాలంలో పువ్వులతో ఉంటుంది ఆకు, పువ్వులు గుత్తులు గుత్తులు ఉంటాయి, అవి తీసుకొచ్చి ఆయిల్ 1 కేజీ ఆయిల్కి 100 గ్రాములు ఆకు పువ్వులు కలిపింది, 100 గ్రాములు వేసి మరగబెట్టేసి చల్లలేక రోజు ఇలా కుదులు కుదుకోవాలి. తలంతా ఆయిల్ రాయడం అంటే జుట్టు పెట్టకూడదు, కుదులకు పట్టాలి, పడితే పనిచేస్తుంది. ఓకే, గురువింద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది, గురువింద వేరు మొలక కడితే నార్మల్ డెలివరీ సుఖప్రసవం అయిపోద్ది. ఓకే, నమస్కారం. చాలా ఉన్నట్టున్నాయి, బోళ్ళు ఉన్నాయి, 100 ఉన్నాయి. అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడికి అసలు అనుకోకుండా వచ్చానండి, మామూలుగా ట్రీట్మెంట్స్కి పిల్లల కోసమని వచ్చానండి 3 నెలల క్రిందట, తెలియదు నాకు అసలు ఏమీని. ఇంకప్పుడైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ చుట్టుపక్కల, ఇవని గుళ్ళని ఇవని అవి చూద్దామని వచ్చాను. అసలు నరసింహస్వామి గుడిని అది చూద్దామని ఇక్కడికి, అసలైన దేవుణ్ణి ఇక్కడ చూశాను, అసలు ప్రత్యక్ష దేవుణ్ణి. నిజంగా రవికుమార్ రవివర్మ గారు అంటే నిజంగా పేరుకు తగ్గట్టే ఆయన చెప్పినట్టు అలాగే ఉందండి, చాలా బాగుంది. నాకు అసలు ఏమీ తెలియదండి, నిజంగా ప్రకృతి మాత
తీసుకొచ్చిందో ఏంటో తెలియదు, ఊరు పెద్దలు తీసుకొచ్చారో తెలియదండి. మా అమ్మగారు తాతగారు ఇలా ఆయుర్వేదం అంటండి. ఇక్కడ కాకినాడ దగ్గర ఎండమూరు కనకాచలం గారు అంటే ఆయుర్వేదం అంటే చాలా పెద్ద పేరేటండి. ఆయన దగ్గర అయిపోయింది. మా అమ్మ వింటూ ఉండేది, నేను నేర్చుకోలేకపోయాను, చిన్నప్పుడే పెళ్లి చేసి పంపేశారు, నేను డాక్టర్ అవుదును డాక్టర్ అవుదును అనేది అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అలా తను చిన్నప్పుడే 5th క్లాసే చదివింది, దాంతో చాలా నాలెడ్జ్ తనకి, తాతగారి దగ్గర నేర్చుకున్నది. అలాగ మాకు ఎలా ఉండాలి ఆరోగ్యంగా అనేది చెప్పేది, కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుందని మాకు తెలియదు. ప్రతి దాంట్లో కూడా ఇచ్చే ఇంత ఉంటుందని అసలు తెలియదండి. ఇంటి ముందుండే చెట్లు అండి ఇవన్నీ అవన్నీ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంకా నాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా చాలాసార్లు రావాలి. ఇంకా అవన్నీ కూడా నాకు ఒకటి ఏంటంటే, తులసి ఒకటే కోసుకునేటప్పుడు తులసి అమృత సంభూతే వరదప్రియ ఉంటుంది కదా శ్లోకం, క్షమస్తత్వం క్షమస్వద తీసుకునేటప్పుడు దాన్ని ఒకదాన్నే క్షమించమని కోసుకుంటూ ఉంటాం. ప్రతి మొక్కని కూడా అడిగి తీసుకోవాలి అన్నది చెప్పారండి, అది అద్భుతం అండి, నిజమే చాలా అద్భుతం అండి. ప్రతి మొక్కని అడిగి తీసుకొని అంతా తీసేసుకోకూడదు, కొద్దిగా ఉంచే తీసుకోవాలి అన్నది, పడిపోయిన తర్వాతే తీసుకోవాలి, పూర్తిగా పడిపోతేనే అంతా తీసుకోవాలనేది, ఇలాంటివన్నీ చాలా 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 విషయాలు చెప్పారు. ఇంకా ఎన్ని చెప్పాలంటే నాకు తెలీదు. చాలా చాలా ఆప్యాయత పంచారు, చాలా ప్రేమగా ఉన్నారు అందరూ కూడా. చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమండి. ఇక్కడ అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారండి, నేనే తర్వాత చూశాను. అందరూ కూడా పరిచయం అయ్యారండి. ఇదే లాస్ట్ వెళ్తున్నాము అంటే మళ్ళీ వస్తామండి, పిల్లల్ని తీసుకుని వస్తామండి. అయితే ఫుడ్ అయితే ఇంక చాలా మంది మేము అంతే వెళ్ళి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి. అది ఉన్నది అన్న కూడా ఫీలింగ్ లేదు.